నమః సభాయే నమ వినదగు నెవ్వరు చెప్పిన ఈ శీర్షికలో ఇవాళ మనం పరిశీలించబోతున్న పద్యం మహాభారతం ఉద్యోగ పర్వంలోదే మనం అందరం కూడా తప్పకుండా జీవితంలో తెలుసుకోవలసిన మౌలికమైన సత్యం ఆవిష్కరింపబడిన పద్యం ఈ పద్యం సారపు ధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచే పారము పొందలేక చడబారిద చడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులుపేక్ష చేసిరది వారలచేటకు కానీ ధర్మ నిస్తారకమయ్యు సత్యుభదాయకమయ్యును దైవముండెడిన్ తిక్కనగారు పరమాద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్తున్నారు సారపు ధర్మమున్ ధర్మం కన్నా గొప్పది ధర్మం కన్నా సారవంతమైనది ధర్మం కన్నా శ్రేష్టమైనది లోకంలో ఇంకోటి లేదు ధార్మికమైన సుఖం ఏదున్నదో అది ఇహాన్ని ఇస్తుంది ధార్మికమైన సుఖం ఏదున్నదో అది పరాన్ని ఇస్తుంది ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా అనుష్ఠించిన ధర్మమే చిట్ట చివరికి జ్ఞానానికి కారణమై మోక్షమునకు మనకు హేతు అవుతోంది అందుకే ధర్మము కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు అటువంటి ధర్మం విమల సత్యము సత్యము నిర్మలమైనది సత్యము అంటే మనం మాట్లాడేటటువంటి మాట కేవలం మాట్లాడే మాట ఒక్కటే కాదు నిజానికి సత్యము త్రికరణములకు సంబంధించి ఉంటుంది మనం మనసులో ఏది అనుకుంటున్నామో అది మాట్లాడడం అది చెయ్యడం ఈ మూడు ఈ త్రికరణములలో కలిగినటువంటి భావనలు ఒక్కటైతే అది సత్యమవుతుంది అట్లాగే సత్యము అంటే ఎప్పుడూ మార్పు లేని దైవము కూడా సత్యమే నోటితో మాట్లాడేటటువంటి నిజం కూడా సత్యమే కాబట్టి సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచి ధర్మమును ఇబ్బంది పెట్టేది ఏది పాపం ధర్మము అన్న మాటకు ఏమిటి విహిత కర్మ భగవంతుడు ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యడం ధర్మం ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడం పాపం ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడం ఎందుకు అంటే అది చేస్తే ఇంద్రియములకు మనసుకు సంతోషం కలుగుతుంది కాబట్టి వాటికి మేత వెయ్యడం కోసం గాడి తప్పితే అధర్మాచరణం చేయవలసి వస్తుంది కాబట్టి పాపం వలన ఏది దెబ్బతింటుంది ధర్మం దెబ్బతింటుంది పాపము చేత బొంకు చేయి అబద్ధమాటం అసత్యం ఎందుకు పలకాలి సత్యాన్ని పలికితే నేను ఏదో కోల్పోతానని సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని పలికి తద్వారా ఏదో ప్రయోజనాన్ని పొందుదామని ప్రయత్నిస్తే మహాభారతంలో జరిగింది అదే కదు దుర్యోధనాథులు పాపాన్ని పట్టుకున్నారు అసత్యాన్ని పట్టుకున్నారు తమది కాని రాజ్యాన్ని తమదిగా చేసుకోవాలనుకున్నారు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు సత్యాన్ని పట్టుకున్నారు తద్వారా తమకు రావలసిన రాజ్యాన్ని తాము పొందాలనుకున్నారు మొదట్లో ధర్మము అధర్మము చేత అంటే పాపము చేత సత్యము అసత్యము చేత బొంకు చేత బాధ పెట్టబడినట్లు కనపడుతుంది కానీ పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ అధర్మము యొక్క తాకిడి చేత ధర్మం నిలబడలేకపోతున్నట్లుగా కనపడినప్పుడు అసత్యము యొక్క తాకిడి చేత సత్యము నిలబడలేదన్నట్లుగా కనపడినప్పుడు దక్షులెవ్వారలుపేక్ష చేసిరది చేటకు కానీ అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం సత్యాన్ని నిలబెట్టడం ఎవరి కర్తవ్యం అంటే ఎవరికి ధర్మం గురించి అవగాహన ఉందో ఎవరికి సత్యం గురించి అవగాహన ఉందో ఎవరు ధర్మానుష్ఠానమునందు తీవ్రమైన విశ్వాసమును పొంది ఉన్నారో ఎవరు సత్యము యొక్క ప్రయోజనాన్ని పరిపూర్ణముగా శాస్త్రము వలన తెలుసుకొని ఉన్నారో గురువుల వలన తెలుసుకొని ఉన్నారో శ్రద్ధ పొంది ఉన్నారో వారు సత్యధర్మములను నిలబెట్టడానికి ప్రయత్నం చెయ్యకపోతే సత్యధర్మములు పాడైపోయేవి కావు ఎవరు పాడైపోతారు ధర్మ నిస్తారకమయ్యు శుభదాయకమయ్యును దైవముండెడిన్ ఆ సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి దైవమున్నారు భగవంతుడు ఉన్నాడు కానీ తెలిసి కూడా ధర్మం యొక్క వైభవం తెలిసి కూడా సత్యము యొక్క గొప్పతనం తెలిసి కూడా సత్యధర్మములను నిలబెట్టడానికి ఎవరు ప్రయత్నం చేయడం లేదు తెలిసి కూడా సత్యధర్మముల యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి కావలసిన ప్రయత్నం చెయ్యకుండా మౌనముగా ఎవరు ఉండిపోయి సత్యధర్మములు పాడైపోతున్నాయేమో అన్నంత అనుమానం కలగడానికి కారణమయ్యారో చేటకు కానీ వాళ్ళు పాడైపోతారేమో తప్ప సత్యధర్మములు పాడవవు ఎందుకు పాడవవు అంటే సత్యధర్మములను రక్షించడానికి పరమేశ్వరుడు ఎప్పుడూ ఉన్నాడు అసలు భగవంతుని యొక్క అవతారమునకు ప్రధాన కారణమేది ధర్మాన్ని నిలబెట్టడమే యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు ఎప్పుడిప్పుడు అధర్మము పిచ్చుమీరిపోతుందో ఇప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి పరమాత్మ ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఒక రూపాన్ని పొంది భూమి మీద అవతరిస్తున్నాడు అంటే భగవంతుని యొక్క అవతారం ప్రధాన ఉద్దేశ్యము ధర్మమును నిలబెట్టడమే అయినప్పుడు సత్యధర్మములు పాడవడం అన్నమాట ఎక్కడ వస్తుంది సత్యధర్మములు పాడవుతున్నాయేమో అవి తీరాన్ని చేరడానికి అడ్డొస్తోందేమో అని అనుమానం వచ్చినప్పుడు అది వాళ్ళు దాని ఎందు పూలిగా ఉన్నవాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం చేయాలి అలా చేయకపోతే అసత్యం పలికిన వాళ్ళు పాపము చేసి ధర్మాన్ని పాడు చేసిన వాళ్లే కాదు తెలిసి వాటిని నిలబెట్టిన వాళ్ళు కూడా చెడిపోతారు కానీ అవి మాత్రం చెడిపోవు సత్యధర్మములు పాడైపోవడం అన్నమాట ఉండదు వాటిని కాపాడడానికి అన్ని కాలముల ఎందు పరమాత్మ ఉన్నాడు ఒక పడవ ఉందనుకోండి ఆ పడవ మీద ఒక నావికుడు ఉన్నాడు ఆయన పడవ నడుపుతున్నాడు ఆయన తీరం చేరాలి ఆ తీరం చేరడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు కానీ తీవ్రమైనటువంటి ఈదురుగాలు వచ్చి ఒడ్డుకి వెళ్లకుండా పడవ అటు ఇటు విసిరివేయబడి ఆ నదిలోకే మళ్ళీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడమే కాదు పెను ప్రమాదం జరుగుతుందా అని అనుమానం వచ్చేలా లోతైన ప్రదేశంలోకి వేగాన్ని సంతరించుకున్న ప్రవాహం వైపుకు వెళుతోంది అప్పుడు ఈదురుగాలు లాగకపోవచ్చు పడవ తట్టుకోలేకపోవచ్చు కానీ ఆ పడవని దరి చేర్చడానికి సరంగు ఉన్నాడు ఆయన ఎట్లాగో అట్లా పరిశ్రమించి ఆ వస్తున్నటువంటి ఈదురు గాలులకు తట్టుకుని తన చేతిలో ఉన్నటువంటి తిడ్డును ఉపయోగించి ఆ పడవని ఒడ్డుకి చేర్చేస్తాడు ఆ పడవ దెబ్బ తినే అవకాశమే లేదు ఎందుకంటే సమర్థుడైనటువంటి నావికుడు ఉన్నాడు అక్కడ ఆ పడవ నడిపేవాడు ఉన్నాడు అట్లాగే సత్యధర్మములకు ఎప్పుడైనా ఇబ్బంది కలుగుతోందేమో అని అనిపించినా ఆ సత్యధర్మములు చేరవలసిన తీరాన్ని చేరలేకపోతున్నాయేమో అని అనుమానం కలగడానికి వీలైన రీతిలో ధర్మములకు వ్యతిరేకమైన అధర్మము అనుష్టింపబడిన పాపము చేయబడిన సత్యమునకు వ్యతిరేకమైన అసత్యము అనుష్టింపబడిన సత్యధర్మములు పాడవడం అన్న మాట లేదు సత్యధర్మములు పాడవుతుంటే రక్షించవలసిన అవసరము ఉన్నవారు తెలిసి ఉన్నవారు రక్షించకుండా ఊరుకున్నంత మాత్రం చేత అవి పాడైపోవడం అన్న మాట లేదు రక్షించకపోయిన వాళ్ళు పాడైపోతారేమో కానీ కాబట్టి సారపు ధర్మము అటువంటి ధర్మాన్ని అనుష్ఠించాలి విమలమైనటువంటి సత్యాన్ని పలకాలి ఈ రెండే కాదు వాటికి ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడగలగాలి ఈ మూడు కర్తవ్యాలే ఈ మూడు కర్తవ్యాలు చేయకపోతే సత్యధర్మాలు ఏవో పాడైపోతాయని మనం బెగ్గ పెట్టుకోవాల్సిన అవసరమేం లేదు భగవంతులు ఉన్నాడు కానీ అనుష్ఠించని వాడు అవి పాడవుతున్నాయని తెలిసి కూడా సత్యధర్మములను కాపాడడానికి సమర్థుడయ్యుండి రక్షించడానికి ప్రయత్నం చెయ్యని వాడు పాడైపోతారేమో కానీ సత్యధర్మములు పాడుకోవు ఎందుకంటే వాటిని రక్షించడానికి ఎప్పుడూ పరమాత్మ ఉన్నాడు అది ఎంత ధైర్యం అండి ధర్మాన్ని అనుష్ఠించేవాడికి సత్యాన్ని పలికేవాడికి అవి ఎంత ధైర్యాన్నిస్తాయి భగవంతుడు ఉన్నాడు మనం పాడవాం ధర్మాన్ని సత్యాన్ని పట్టుకుని ఉండగా మనని కాపాడి తీరుతాడు పరమాత్మ ఆయన ప్రధాన కర్తవ్యం అది ఎంత గొప్ప పద్యాన్ని అందించారు తిక్కన గారు సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పరము పొందలేక చడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వరపేక్ష చేసినది చేటకు కానీ ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండడి ఆ దైవం సత్యమునకు శుభాన్ని ఇస్తాడు ధర్మాన్ని ధరింపచేసి అంటే చేరవలసిన స్థితికి చేరేటట్టుగా చెయ్యడానికి ఆ పరమాత్మ ఉన్నాడు సత్యధర్మముల ఎందు గొప్ప పూనిక కలిగేటట్టుగా ఇంత గొప్ప పద్యాన్ని మనకు అందించిన తిక్కనగారి పాదాలకి నమస్కరిస్తూ అటువంటి సత్యధర్మములను అనుష్ఠించే మని మనం భగవంతుని పాదములకు నమస్కారం చేద్దాం స్వస్తి